అంటే ఈ రోజుల్లో ఒక కంపానియన్షిప్ అనేది కోరుకుంటారు ప్రతి ఒక్కరు. అండ్ ఒక డాగ్ ఇచ్చినంత అన్కండిషనల్ లవ్ ఏ మనిషి ఇవ్వలేరు. ఈవెన్ ఇట్స్ యువర్ పేరెంట్స్ ఆర్ ఇట్స్ యువర్ స్పౌస్, ఎవరు ఆ ఎమోషనల్ ఇవ్వరు. అండ్ దీస్ డేస్ ఈ లైఫ్ స్టైల్ ఎట్లా అయిపోయిందంటే, పెట్ ఈజ్ ఎనీ అదర్ ఫ్యామిలీ మెంబర్. అది ఒక బేబీ లాగా, అట్లీస్ట్ ఒక బేబీ అన్నా గ్రో అయ్యి ఒక అడల్ట్ స్టేజ్లో వచ్చాక తనకేం కావాలో చెప్పగలుగుతుంది ఒక హ్యూమన్ లాగా. బట్ డాగ్ ఈజ్ ఆల్వేస్ అ బేబీ త్రూ టిల్ ఇట్స్ ఇట్ లీవ్స్ ది ప్లేస్ ఎర్త్. సో అప్పటి వరకు ఇట్స్ అ బేబీ. అప్పటి వరకు ఆ 14 ఇయర్స్ స్పాన్ ఏదైతే ఉంటుందో ఆ 14 ఇయర్స్ నువ్వు ఒక బేబీ లాగానే ట్రీట్ చేయాలి. దానికి ఆకలి వేస్తుంది అంటే అది చెప్పదు, నువ్వే అర్థం చేసుకోవాలి. దానికి బయటకు వెళ్ళాలంటే దాని భాషలో చెప్తుంది, అలా అలా అర్థం చేసుకుంటూనే ఉండాలి. సో ఒక వాయిస్లెస్ క్రీచర్తో మీరు డీల్ చేసినప్పుడు యూ హ్యావ్ టు బి వెరీ వెరీ ఎంపథెటిక్. అంటే అది ఎలా ఫీల్ అవుతుంది, దానికి ఒక ప్రాసెస్, ఒక గ్రూమింగ్ అనే ప్రాసెస్ని దానికి ఎట్లా బెటర్ చేయవచ్చు, భయం పడుతుంది, ఆ భయం ఎలా తగ్గించవచ్చు అనే వాటిలో జస్ట్ గ్రూమ్ కమ్స్ ఇన్. నానా హాస్పిటల్ ఉన్నప్పటి నుంచి గ్రూమింగ్ ఉండింది యాజ్ అ జస్ట్ ఒక హాస్పిటల్ విజ్ ద మెయిన్ బిజినెస్, కానీ పక్కన గ్రూమింగ్ అనేది ఒక టేబుల్ వేసి అలా చేసి ఉండేది అనమాట. గ్రూమింగ్ ఎప్పటి నుంచో ఇండియాలో ఇంకా ఇట్స్ నాట్ ప్రాపర్గా కల్చర్లోకి ఇంకా రాలేదు. గ్రూమింగ్ అంటే ఒక జస్ట్ ఒక ఎక్స్ట్రా అడిషనల్ సర్వీస్ అనే ఉంది, కానీ ఒక ప్రాపర్ దాన్ని ఒక స్టాండర్డ్ అండ్ బిజినెస్ లాగా ట్రీట్ చేయడం అప్పుడు జరగలేదు. సో మేము వచ్చాక ఐ వాజ్ లైక్ ఓకే, దీనికి స్టాండ్ అలోన్గా నిలబడి చేయగలిగే పొటెన్షియల్ ఉంది గ్రూమింగ్కి అని చెప్పేసి వీ స్టార్టెడ్ జస్ట్ గ్రూమ్. సో బిఫోర్ దట్ నానా డిడ్ హిస్ రీసెర్చ్ అనమాట. ఆయన షాంఘై వెళ్ళి హీ రీసెర్చ్డ్ అబౌట్ ఆల్ ద ఎక్విప్మెంట్ దేర్. ఇండియా ఎంత వెనకబడి ఉంది గ్రూమింగ్ విషయంలో ఆయనకు అక్కడికి వెళ్ళాక అర్థమైంది. సో అక్కడి నుంచి వీ ఇంపోర్టెడ్ ఆల్ ద ఎక్విప్మెంట్. అండ్ ద ఎక్విప్మెంట్ మెయిన్లీ ఎలా అంటే పెట్ ఫ్రెండ్లీ అనమాట. ఒక డాగ్ గ్రూమింగ్ అంటే చాలా భయపడుతుంది, ఎందుకంటే లౌడ్ నాయిసెస్ ఉంటాయి, తెలియని మనుషులు దాన్ని పట్టుకుంటారు, హ్యాండిల్ చేస్తారు. సో ఇవి ఇవన్నీ టెన్షన్ ఉంటుంది చాలా. ఇట్ కెన్ బి ట్రామటైజింగ్ ఆల్సో, ఒకవేళ సరిగ్గా చేయనప్పుడు. ఇంప్రాపర్ గ్రూమింగ్ కానీ చేస్తే కొడతారు, గట్టిగా పట్టుకొని లాగుతారు, ఇలాంటివి మనకు బయట కనిపించవు. మనం బయట కూర్చుంటాము, ఆ క్లోజ్డ్ ఇదిలో వాళ్ళు చేస్తారు ఇవన్నీ, కొట్టడం ఇలాంటివి చేస్తారు, విచ్ ఇస్ నాట్ అట్ ఆల్ ద రైట్ ప్రాక్టీస్. సో ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక డాగ్ని ఫ్రిస్క్ చేసి టేబుల్ మీద పెట్టినప్పుడు కూడా అది చాలా భయపడుతుంది. అందుకని చెప్పి వీ ఇంట్రడ్యూస్డ్ దీస్, వీ ఇంపోర్టెడ్ దిస్ హైడ్రాలిక్ ఎల్ఈడి గ్రూమింగ్ టేబుల్స్ అనమాట. యూ డోంట్ హ్యావ్ టు పుట్ ద ఫ్రిస్క్ ద డాగ్ పుట్ ఇట్ అప్, అదే అంత అవసరం లేదు. మీరు బటన్ నొక్కితే అదే కిందకు వస్తుంది ఆ ప్లాట్ఫామ్. యూ కెన్ జస్ట్ టేక్ యూ పెట్, దాని ఇలా ట్రీట్స్ చూపించో, పైకి ఇలా తీసుకురావచ్చు. సో దాట్ వే వీ కెన్ మేక్, ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. సో అలాగే సిమిలర్ ప్రాసెస్లో అన్ని ప్రాసెస్ ప్రోటోకాల్స్ అన్నీ పెట్ ఫ్రెండ్లీ ఉండేలాగా. కంప్లీట్ భయం తీయడం అనేది ఏ గ్రూమర్ వల్ల సాధ్యం కాదు, కానీ మన ఎంత వీలైతే అంత మనం దానికి భయం తగ్గించుకుంటూ వెళ్తే మాత్రం వీఆర్ సక్సెస్ఫుల్ అట్ గ్రూమింగ్ పెట్.